నంబర్ సిక్స్ కుమార్ బ్రదర్స్ బ్యానర్లో అవుతున్న సినిమా. మా డైరెక్టర్ నంది అల్రవి గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో యూనో ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఆయన అందరికీ తెలుసు, ఆయన రైటర్గా చాలా సినిమాలకు పనిచేస్తున్నారు. అండ్ ఇది స్క్రిప్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమా. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏం వరుణ్ ఓన్లీ ప్యూర్ లవ్ స్టోరీస్, లవర్ బాయ్ అంటున్నారు. సో ఇందులో వచ్చేసి క్యారెక్టరైజేషన్, నా క్యారెక్టరైజేషన్ కొంచెం కాదు చాలానే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఫ్రమ్ జాన్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాం. ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ విత్ రవి గారు అండ్ మిస్టర్ వరుణ్ సందేశ్. దిస్ ఇస్ మై యాక్చువల్లీ ఫోర్త్ ప్రాజెక్ట్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. I'm really hoping so much with my sir and all. It's a traditional, it's a youth movie. You can say, aapko is movie mein sari cheeze mil jayegi. Kumar Brothers cinema. Maa Varun Sandesh hero ga, Monal heroine ga. Ee roju prarambhamaindi. Director Nanjal Ravi. Writer ga famous. Kada brahmananga cheptadu. అలాగే డైరెక్షన్ కూడా బాగా చేస్తాడన్న నమ్మకం. సో స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం డైరెక్షన్ బాగా చేయటానికి, పిక్చర్ బాగా రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుందని సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, కథన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు ఎగ్జైటింగ్గా ఉంది. కుమార్ బ్రదర్స్ వారి ఈ ఫిలిం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వరుణ్తో ఎప్పటి నుంచి అనుకుంటున్నా డైనమిక్ హీరో అండ్ ఓకే, తనతో ఒక మంచి ఫిలిం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. అది లక్కీగా మన నంద్యాల రవి తన స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ సబ్జెక్టు. అంటే మంచి పాటలకి స్కోప్ ఉంది అండ్ ఆద్యంతం నవ్విస్తూ చాలా చాలా మంచి స్టోరీ చెప్పారు రవి గారు. అండ్ సో ఐ హోప్ ఇదొక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా ఫిలిం వస్తుందని ఆశిస్తున్నాను. కుమార్ బ్రదర్స్ సినిమా బ్యానర్లో మేము నిర్మిస్తున్న ఆరో చిత్రం ప్రొడక్షన్ నెంబర్ సిక్స్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు, మోనాలి గారు, డైరెక్టర్ నందేల్ రావు గారు. కథ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ సినిమాలో మన ఇండస్ట్రీలో ఉన్న కమ్యూనిస్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ హాలిడేస్కి ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ముందు ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. కుమార్ గారు కానీ, సురేష్ గారు కానీ వెరీ కంఫర్టబుల్. అసలు నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిందని వెరీ హ్యాపీగా ఉంది ప్రొడ్యూసర్ వైపు నుంచి. ఇకపోతే రాధా గారు, నా సినిమాకి డెఫినెట్గా ఆయన మ్యూజిక్ చేయాలని నేను కథ చెప్పి ఏమైతే ఆల్మోస్ట్ బతిమాలు ఒప్పించుకున్నా. 100% వెరీ వెరీ హ్యాపీ రాధా గారు, థ్యాంక్స్ సార్. ఈ సినిమాలో టోటల్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కమీడియన్స్ ఉంటారు. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్.